ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య గ్రీవ ఇవేత్త నిస్సరతే వాణి జనుహకన్యా ప్రవాహవత్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం మన ఇవాళ సింహరాశివారికి ఫిబ్రవరి మాసంలో ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు ఉండేటువంటి పక్ష ఫలములు ఏ విధమైనటువంటి ఫలితములు వస్తాయి అదేవిధంగా ఏ విషయాల పట్ల మీరు ఏ తేదీలో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఏ దేవతార్చన చేసుకోవాలి అనేటువంటి డేట్స్ వైజ్గా మనం చెప్పుకున్నాం ఇక్కడ చూసినట్లయితే ముందుగా ఇక్కడ సింహరాశి వారికి రాశి నుంచి చతుర్థంలో కేతువు ఆరవ భావంలో పంచగ్రహ కూటమి అదేవిధంగా పది పదకొండవ తేదీలో షడ్గ్రహ కూటమి కూడా ఉంది భాగ్యంలో భాగ్యాధిపతి కుజుడు దశమంలో రాహు ఈ స్థితి అనేటువంటిది ముఖ్యంగా ఏంటంటే కాంపిటీషన్గా వెళ్ళడానికి చాలా చక్కటి గ్రహస్థితిగా చెప్పుకోవచ్చు మీకు అంటే మీరు ఏదైనా సరే సాధించాలి అనేటువంటిది కనుక అనుకుంటూ పట్టుదలగా చేసినట్లయితే ఆ పని ఖచ్చితంగా అయి తీరుతుంది అయితే కాస్త మీ యొక్క ఆరోగ్యం పైన మాత్రం ంచి జాగ్రత్త వహించండి ఎందుకంటే ఇమ్యూనిటీకి కారకుడైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో కాస్త నీచం పొంది నీచ బంగారు జరుగుతుంది అంటే ఏమిటి కాస్త హెల్త్ పట్ల అశ్రద్ధ చేయడం ద్వారా కొంత హెల్త్ డిస్టర్బ్ అయ్యి మరలా సెట్ అవుతుందని అర్థం ఇక ధన విషయంలోని కుటుంబ విషయంలో కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ పక్షంలో ధన సంబంధించినటువంటి విషయంలో అద్భుతంగా ఉంటుంది అయితే ఒకటి రెండు అంటే ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖుల్లో మాత్రం మీరు ఎవరికైనా ధనం ఇవ్వడం కానీ మీరు ఎవరి దగ్గర నుంచైనా డబ్బులు తీసుకునే విషయంలో కానీ అలాగే కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేటువంటి విషయాలు జరిగేటువంటి ఆస్కారం కనబడుతుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్త వహించండి అలాగే ముఖ్యంగా మీకు ఏంటంటే ఏదైనా సరే ఒక వెహికల్ ఉన్న లేనట్లేదు ఒక ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన తీసుకుంటున్నా ఏదైనా విద్యా సంబంధించిన కోర్సెస్ ప్రారంభిద్దామని అనుకున్నా తెలియకుండానే ఏవో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి ఒక కారు ఉందనుకోండి మీది మాటిమాటికి ఏదో ఒక రిపేర్ దానికి ఏదో గీటు పడ్డమో లేకపోతే ఏదో చిన్న రిపేర్ రావడము చేయిస్తే మళ్ళీ చేయించాల్సిన రావడమో ఇవి జరుగుతూ ఉంటాయి పర్టికులర్గా మీరు ఏంటంటే అటువంటి రిపేర్స్ కానీ ఏమైనా మంగళవారం పూట మాత్రం చేయించకండి మరలా మరలా చేయాల్సి వస్తూ ఉంటుంది అలాగే మీడియేటింగ్ చేసేటువంటి వారికి మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా చక్కటి అవకాశాలు కానివ్వండి కాంపిటీషన్గా చాలా చక్కగా దూసుకుపోవడం కానివ్వండి మీకు అద్భుతంగా కనిపిస్తున్నా ఎటువంటి సందేహం లేదు అలాగే చికిత్సలు చేయించుకునేటువంటి వారు ముఖ్యంగా చూడండి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే చేయించుకుంటూ ఉంటారు వారికి ఈ యొక్క పక్షం చాలా అనుకూలమైనటువంటి పక్షంగా మనం చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏదైనా సరే ఒక వస్తువు కానీ వాహనం కానీ ఆభరణాలు కానీ ముఖ్యంగా ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు బట్టలు కొనుగోలు చేసేటప్పుడు ఈ సింహరాశి వారు ఐదు ఆరు తారీఖుల్లో క్లీన్గా అంటే మీరు కొనుగోలు చేసేటువంటిది ఏదైనా డిఫెక్ట్ ఉందా అనేటువంటి చూసి కొనుగోలు చేయండి మరొక విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధించిన సర్వీస్ రిలేటెడ్ సంబంధించిన కోర్టు కేసు వ్యవహారాలు ఇటువంటి అన్ని విషయాల్లోని చాలా అనుకూలమైనటువంటి వాతావరణం మీకుంది అయితే కాస్త ఇక్కడ ఏంటంటే వివాహ సంబంధించిన విషయాలు మాత్రం ఏమవుతుంటుందంటే అనేకమైనటువంటి ప్రయత్నాలు అనేక సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి వర్క్ ప్రెషర్ వల్ల కావచ్చు టైం లేకపోవడం వల్ల కావచ్చు చాలా తక్కువగా స్పెండ్ చేసేటువంటి గ్రహస్థితి ఉంది కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే యాన్సెస్ట్రస్ ప్రాపర్టీస్ అంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో అవేవైనా సరే అమ్మేయాల్సిన పరిస్థితి లేనట్లతో వాటిని అమ్మి కొత్తగా తీసుకునేటువంటి పరిస్థితి చిన్న చిన్న వాటి మూలంగా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చేటువంటివి అంటే ముఖ్యంగా ఆస్తుల మూలంగా డిస్ప్యూట్స్ వచ్చేటువంటి ఆస్కారం మీకు ఇప్పుడున్న ప్రస్తుత గృహ గ్రహస్థితి కనబడుతుంది కాబట్టి ఏదైనా ఆస్తి సంబంధించిన విషయంలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు గణపతి యొక్క ఆరాధనతో ముందుకు వెళ్ళండి అలాగనక వెళ్ళినట్లయితే మీకు తత్సంబంధించినటువంటి విషయంలో మంచి ఫలితాలు రావడం జరుగుతుంది అలాగే తండ్రి గారి విషయంలోని లేనట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ గవర్నమెంట్ రిలేటెడ్ పోలీసులు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని చాలా మటుకు మీరు ఎంత మీరెంత ఓపెన్గా ఎంత ఇదిగా ఉంటే అంత చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేద్దాం అనుకునేటువంటి వారికి ఈ యొక్క పక్షం అనేటువంటి చాలా అనుకూలమైన వాతావరణాన్ని చూపిస్తుంది ఎప్పటి నుంచో మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఈ పదిహేను రోజులు స్పెసిఫిక్గా ఎక్కువ ఫలితాలను ఇస్తుంది అలాగే పన్నెండవ తేదీ తర్వాత నుంచి ముఖ్యంగా రాజకీయ నాయకులకి కొన్ని సామాజికంగా చేసేటువంటి పనుల విషయాల్లో చక్కటి అనుకూలతుంది కాకపోతే ఈ యొక్క పక్షంలో ముఖ్యంగా వ్యాపారస్తులు మాత్రం వ్యాపారాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి అంటే ఏదో తొందరపడిపోయి ఏదో ప్రోడక్ట్ తీసుకురావడము ఏదో టైఅప్స్ పెట్టుకోవడము తొందరపడిపోయి ఏదో మాటివ్వడం లాంటివి చేయకూడదు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారాల్లో పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్స్ చాలా చక్కగా కలిసి వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అయితే మీరు ఇవాళ ముఖ్యంగా ఈ పదిహేను రోజుల్లో చేయాల్సినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే గోవుకి బెల్లం తినిపించడము కాళికాదేవి యొక్క ఆరాధన చేయడము శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి శ్రీమాత్రయ నమ